యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. మీకా 3:9. స్వార్థము మరియు పాపము మానవ హృదయములలో ఏమెట్టుకు పెరిగియుందంటే, నీతిని మరియు మంచి చెడుల వివేచనను మనుషులు అతిగా ద్వేషిస్తున్నారు. కాని వాక్యమయ్యున్న దేవుడు సజీవుడు, సత్యవంతుడు మరియు నీతిమంతుడు. కాబట్టి ఆయన ఎదుట, అనగా ఆయన వాక్యపు వెలుగులో గనులేమి అల్పులేమి. ప్రతి ఒక్కరి యొక్క క్రియలు, తలంపులు, సంకల్పములు, రహస్య ఉద్దేశములు అన్ని పరీక్షించబడి, తూచబడి, పరిశోధించబడి, వివేచింపబడి తీర్పులోనికి తేబడతాయి. వాస్తవ దృక్పథముతో చూస్తే, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారు విడిచిపెట్టిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే, సదరు ఆస్తిలో శ్రేష్ఠ భాగము కొరకు బిడ్డలు పోటీ పడుతూ ఉంటారు. వారి సహజ ప్రవృత్తిగా కనబడుతుంది అది. ఒక పెద్ద కుటుంబము ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి లేక చాలీ చాలని సంపాదనతో ఇబ్బందులు పడుతుండే తమ బలహీన తోబుట్టువుల మీద కనికరం చూపడము ఈ ప్రవృత్తిలో సాధారణంగా కనబడదు. అది తన తప్పండి. తండ్రి కష్టపడి చదివించినప్పుడు తాను బాగా చదువుకొని ఉండాల్సింది, అప్పుడు మంచి ఉద్యోగం వచ్చిండేది కదా అని ఇట్టి ప్రవృత్తి గలవారు మాట్లాడతారు. తమ రక్తం పంచుకొని పుట్టిన వారి ఎడల ఎట్టి కఠిన వైఖరి ఇది. అయితే జీవము గల దేవుడైతే, మీరు న్యాయమును మంచితనమును చూపించలేరా? నీ సహోదరుడు కొంత ఎక్కువ లాభం సంపాదించుకునేలాగున నీవతనికి మంచి భాగమును ఇవ్వలేవా? ఆస్తులు మరియు డబ్బు విషయములలో నీవింత నిర్దయాత్మక వైఖరిని కలిగి ఉండడము ధర్మమేనా అని ప్రశ్నిస్తాడు. కాని మనుషులు న్యాయమును ద్వేషిస్తారు. మన విద్య మరియు సంస్కృతులు చాలా గొప్పగా అభివృద్ధి చెందాయని మనము ప్రగల్భములు పలుకుతుంటాము. కానీ ఈ లోకంలోనికి అనేక ప్రదేశములలో మనుషులు ఎంతో పక్షపాతము, వక్రబుద్ధి, జాతీయ అతివాదము, మతతత్వ వైఖరములను కలిగి ఉండగా ధర్మముగా నడుచుకోవడము వారికి చాలా కష్టమైపోతున్నది. అది ఒక కుటుంబంలో ఆస్తి పంపకముల నుండి అంతర్జాతీయ రాజకీయముల వరకు ఇవే పెడధోరణులు కనబడుతున్నాయి. స్వార్థ పర్వతము, స్వీయ దుర్లాభము మరియు పూర్తి స్థాయి గురి తప్పిన తత్వము ధర్మమును కప్పివేస్తున్నాయి. నేడు ధర్మమును ఉద్ధరించడము, పక్షపాతం లేకుండా న్యాయ తీర్పు తీర్చడము అనే అంశములు ప్రపంచంలోని అనేక న్యాయస్థానముల యొక్క ప్రధాన లక్ష్యములుగా ఉండడము లేదు. తమ అవసవ్య లక్ష్యములు మరియు సామాజిక కార్యక్రమాలకు అడ్డు రాకుండా ప్రభుత్వములు న్యాయమూర్తుల మీద ఒత్తిడి తీసుకొస్తుండగా పౌరులను తమ హక్కుల భంగం కలుగుతున్నదని, కష్టపడి పనిచేసే ఒక వ్యక్తి తాను దోచుకొనబడుతున్నాడని భావించి తన హృదయమును ద్వేషంతో నింపుకునే స్థితికి దిగజారిపోతున్నారు. ఇటువంటి సంగతులన్నీ కలిసి న్యాయ తీర్పు, సత్యము మరియు ధర్మములను త్రాసులో తేలగొడుతున్నాయి. మనుషుల యొక్క నీతి బాహ్యమైన ఈ ఆధర్మ మార్గములను బట్టి దేవుడు ఎట్టి పరిస్థితులలోనూ బలవంతం చేయబడ్డు. ఈ దేహముతో జరిగించిన క్రియలన్నింటిని బట్టి మనలో ప్రతి ఒక్కరము లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఆయన ఎదుట చీకటి నిండిన దుర్నీతికి తెల్ల రంగు వేయటము అసంభవం. అబద్ధములు మరియు కాపట్యము దేవుని పరమ న్యాయస్థానము ఎదుట చూచిచుండక విడిచిపెట్టబడవు. ఇవన్నీ నీ ఆత్మకు నాశనము కలుగజేస్తూ నిన్ను నరకాగ్నిపాలు చేస్తాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సీరుడై ఉన్నాడు గనుక ఆయన నీ జీవితంలోనికి వచ్చినప్పుడు పాపము పారిపోవాలి. ప్రతి దుష్ట ఆలోచన, ప్రతి మోసకరమైన దురాశ, అపవిత్రమైన స్పందనలు అన్నీ మరియు స్వలింగ సంపకము లేక కామ వికార చేష్టలు త్రోసివేయబడాలి. నీ హృదయంలో పాపమును దాచి ఉంచడము ఇక ఎంత మాత్రము సాధ్యము కాదు.